మూడోసారి ఇప్పుడు విచారణ పెంచారు. ఏమడి గారు మీరు ఏం చేశారు? ఆ రోజు ఉదయం నుంచి నేను అక్కడే ఉన్నాను. ఆ రోజు ఏం జరిగింది, ఎన్నింటికి వచ్చారు మీరు అక్కడికి, ఎప్పటిదాకా ఉన్నారు, ఎన్నింటికి రాశారు, ఇలాంటివి ఎలా ప్రశ్నలు అడిగారు. అంటే ఆ రోజు మార్నింగ్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం జరిగింది అనేది, అలాగే నాకు వారితో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవం అని అడుగుతూ మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మొత్తం కాపీ చేసుకున్నారు, ల్యాప్టాప్లో టైప్ చేసుకున్నారు నేను చెప్పిన విషయాలన్నీ. అంటే నేను చెప్పింది అంటే ఆ రోజు మార్నింగ్ నేను ఎన్నింటికి వెళ్ళాను అనే దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. సో నేను చివరికి మొత్తం పంచడం అంతా రాసేటప్పటికి సమయం 8:30 అయిపోయిందని చెప్పాను. చెప్పిన వివరాలు నోట్ చేసుకున్నాను. అంటే పంచనామా రిపోర్ట్ మీరు రాయలేదు, పోలీసులు రాసిన రిపోర్ట్ పైన సంతకాలు పెట్టించుకున్నారు అనేది? లేదండి, అది నా హ్యాండ్ రైటింగ్. ఇప్పుడు నాకు అది కూడా చూపించారు వారు, మీ హ్యాండ్ రైటింగ్ మీరు రాశారంటే నేనే రాశానని చెప్పాను. రాసిన తర్వాత సంతకం పెట్టాను, అది కూడా చూపించాను. అంటే మోల్స్ గాయాలకి సంబంధించి కూడా ఏమన్నా? అవన్నీ కూడా ఆ రోజు నేను వారికి కూడా చెప్పాను. పోలీస్ వారు ఏదైతే నాకు డిక్టేట్ చేశారో అది నేను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రెండోసారి పెట్టారు కదా సార్, రెండోసారికి మొదటిసారికి ఏమన్నా ప్రశ్నలకు సంబంధించి? ఏం లేదండి, అలాగే అదే ప్రశ్నలు, అదే ఏమి మార్పు లేదు. అంతకుముందు సిట్ ముందు కూడా వాళ్ళు వీడియో కూడా తీసుకున్నారు అప్పుడు అడిగిన ప్రశ్నలకి. ఇప్పుడు మామూలుగా రికార్డ్ చేస్తున్నారు. మీకు ప్రత్యక్షంగా వారితో అనుబంధం ఉంది సార్, ఫ్యామిలీ ఫ్రెండ్ గారు మీరు ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్ పాపకు సంబంధించి కూడా మీకు తెలుసు. సో ఈ గతం సంబంధించి ఇంకా ఫర్లాగా అవుతూనే ఉంది కేసు, అక్కడ సాల్వ్ కావట్లేదు. మీరేమైనా చెప్పారా సిబిఐకి చాలని కానీ మాట్లాడాలని కానీ? అది అంటే వారు కూడా అదే అంటున్నారు. మా ఉద్దేశం కూడా ఏంటంటే అంత త్వరగా దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాము, కాకపోతే మాకు సరైన ఇది దొరకలేదు. మీరు ఎవరైనా తెలిసి చెప్తే మాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుందని అన్నారు. ఆ ప్రకారం